ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన అర్బన్ ఆరోగ్య కేంద్రంను ప్రారంభించిన దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ చేసినటువంటి అధికారులకి, మెడికల్ స్టాఫ్కి, అదేవిధంగా నాతో పాటు చేసినటువంటి మా ఎంపీపీలకి, జడ్పీటీసీలకి, నాయకులకి అందరికీ కూడా ముందుగా నమస్కారం. ముఖ్యమంత్రి గారు, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఈ 3.5 సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 విషయాల మీద ఎక్కువ దృష్టి సారించారు. అది విద్య, వైద్యం, వ్యవసాయం. అది మనందరికీ తెలిసిన విషయమే. ఈ 3 రంగాల్లో ఆయన అనేక పెను మార్పులు చెప్పుకోవాలి కూడా తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా మంచి విద్య అందించాలి, మంచి ఆరోగ్యం అందించాలి, దాంతోపాటు వ్యవసాయం చేసే రైతులకు కూడా ఆదుకోవాలని చెప్పి ఆయన ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది. ఈ పట్టణ ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది అర్బన్ హెల్త్ సెంటర్ అంటారు. ఇది మనం శాంక్షన్ చేసుకున్న తర్వాత దర్శిలో ఎక్కడ పెడితే బాగుంటుందని మనం ఆలోచించుకున్నప్పుడు, ఈ ప్రాంతం అంటే దర్శి టౌన్లో ఉన్నా కూడా ఈ శివరాజ్ నగర్, టీవీఎస్ నగర్, సాయినగర్ ప్రాంతాలు కొంచెం ఎందుకో మరి ముందు నుంచి వెనుకబాటుకి పడున్నాయని చెప్పి కూడా నేను గ్రహించాను. రోడ్లు కానివ్వండి, వాళ్ళ జీవన పరిణామాలు చూస్తే కొంచెం వెనకాల పడ్డట్టు అని చెప్పి నేను ఎప్పుడు కూడా గమనించాను. 2019 నుంచి చూస్తూ వచ్చాను. మరి ఇక్కడ పెడితే బాగుంటుంది, ఈ ప్రాంతం వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది, ఈ ప్రాంతం వాళ్ళకే కాదు దర్శిలో అందరికి కూడా ఉపయోగపడుతుంది, కానీ ఈ ప్రాంతం వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడాలి. వాళ్ళ ఇక్కడ నుంచి ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనేది మనం ఏదైతే దగ్గరలో టౌన్ లో ఉందో దాని వరకు పోవాలంటే ఏదన్నా అత్యవసరమైనప్పుడు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో అది కూడా రోడ్డుకు దగ్గరలో ఉండాలని చెప్పి అప్పుడు ఈ మార్కెట్ కమిటీ వారితో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి స్థలాన్ని కూడా డిపార్ట్మెంట్ వారు కేటాయించి మనం ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని బట్టి మేము అందరం కూడా ఈ ప్రాంతం వాళ్ళు, ఈ 3 ఏరియాస్ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ ఫెసిలిటీని వాడుకొని మంచి బిల్డింగ్ కట్టారు, మంచి డిజైన్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ వారు. కొత్తగా చాలా బాగా కట్టారు, కట్టిన వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు. ఎందుకంటే క్వాలిటీ కన్స్ట్రక్షన్ లో కూడా చాలా కనపడతా ఉంది. మరి దీన్ని మీరందరూ కూడా ఉపయోగపెట్టుకొని మరి మీ మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, నేను ఇంతకుముందు ఇప్పుడే మన ఈ స్టాఫ్ కూడా చెప్పడం జరిగింది, సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏదైతే మన పెద్ద హాస్పిటల్ ఉందో దానికి దీటుగా మీరు కూడా పనిచేసి మరి ఇక్కడికి వచ్చే వాళ్ళకి మంచిగా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సిన టెస్టులు చేయడం, దాంతోపాటు వాళ్ళకి ఇవ్వాల్సిన మందులు ఇచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు కూడా నాకు తప్పకుండా మాట ఇచ్చారు. తప్పకుండా దర్శిలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ